ఎంఆర్ఓ ఎంపీడీఓ చేయాలి కదా. మరి మీరు చేయాలి, చేయకుండా మీరు మాట్లాడడం ఏంది ఎట్లా? మీరు చేయడం ఎట్లా? మీరు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఇది మీకు న్యాయమేనా? ఇప్పుడు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామంలో. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యల్ని మీరే తీరుస్తారా? మళ్ళీ పేదకారులు రావాలి వీడికి. పేదకారులు లేనప్పుడు నువ్వు ఇక్కడ గ్రామ సభ పెట్టడానికి నీకు హక్కు లేదు. అది ఉందా? ఆ అథారిటీ ఉంటే చూపెట్టండి మాకు. ఆ జీవో ఉందా? అది చూపెట్టండి మాకు, చెప్పండి. అది చెప్పండి మాకు, మీరు చెప్పండి. అవసరం లేదు ఇప్పుడు. అవునమ్మా మేడం, ఇప్పుడు ఈ గ్రామస్తులు వీళ్ళకున్నట్టు సమస్యలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. మరి అవి వాటిని అధికారులతో వాళ్ళ గోడువు నేర్చుకోవాలని ఆశపడి ఉన్నారు. ఈరోజు గ్రామ సభ అంటే అందరూ వస్తారని చెప్పి చాటింపు వేశారు మీరు. మరి ఏది, ఒక్కరన్న ఉన్నారా చెప్పండి? ఒక్కరన్న ఉన్నారా? ఈ సమస్యలు ఎక్కువ ఉన్నా సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. నువ్వు ఇన్ఫార్మ్ చేసేది వేరు, నువ్వు ఇన్ఫార్మ్ చేసేది వేరు, వాళ్ళు ముఖాముఖి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వేరు. ఏమ్మా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు కొత్తగా పాతగలది కాదు. మీరు రూల్స్ను పాటించాలి. ఎక్కడ పాటిస్తున్నారు మీరు? ఎక్కడ పాటిస్తున్నారు మీరు చెప్పండి, ఎక్కడ పాటిస్తున్నారు? ఇన్ఫార్మ్ చేసేది కాదు మేడం. మీరు గ్రామసభ బంద్ చేయండి, అధికారులను పిలిపించండి. అధికారం పిలిపించిన తర్వాతనే గ్రామ సభ నడిపించాడు. ఏ మేడం, అంటే ఈ ఒక నేను గ్రామ పౌరునిగా అడుగుతున్నాను, అలాగే నేను విలేకరు కూడా. నేను నెక్స్ట్ టైం కాదు, ఇప్పుడు నెక్స్ట్ టైం కాదు మేడం, ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. గ్రామంలో ఉండే గ్రామ స్థాయి అధికారులు అయితే కంపల్సరీ అట్టలు కావాలి. అవును, వాళ్ళు మండల స్థాయి అధికారులు రావచ్చు రాకపోవచ్చు. అట్టలేదు కదా, ఇంటిమేషన్ అయితే ఇస్తారు మేడం. వాళ్ళు రావాలని అయితే వాళ్ళకి అలా ఉందా? అలా ఉందా? ఉండొచ్చు. అలా ఉందా? గ్రామ పెట్టుకునేది గ్రామ సభ అన్నప్పుడు గ్రామంలో ఉండే సమస్యల్ని ఎవరికి విన్నవించుకోవాలా అని చెప్పండి. మీకంటే ఎవరు? సరే, నువ్వెంతవరకు చేసినావు ఆ పనులు? నువ్వెంతవరకు చేసినావు భూములకు ఉన్న సమస్య? సమాధానం అది కాదు. ఇప్పుడు పై అధికారులు ఉంటే, పై అధికారులు ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, గ్రామంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అది ఉందా? ఆ రూల్స్ ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. అట్లా కాదు, మీరు వాళ్ళు వచ్చేంత వరకు గ్రామ సభ నడిపించడానికి మీకు అధికారం లేదు. లేదు, ఉన్నట్టు చెప్పండి మాకు ఒకసారి. మాకు దాని రూల్స్ ఏందో చెప్పండి మాకు. ఇప్పుడు అధికారులు లేకున్నా రానప్పటికీ కూడా పై అధికారులు, పై అధికారులు గ్రామస్థాయి అయినప్పటికీ కూడా 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఊర్లో ఉందో తెలియదు. అన్ని ఊర్లకు అటెండ్ అయితే అవును, కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు ఈరోజు అన్ని ఊర్లలో కొన్ని కొన్ని గ్రామాల్లో ఉంది అంటే అంటున్నారు కదా. ఉన్నప్పుడు అధికారులు ఖచ్చితంగా రావాలి, వచ్చి ప్రజల సమస్య కొంచెం వినండి, ప్రజల సమస్యని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే దాన్ని యొక్క మరి పురోపరాలు అనేది వాళ్ళు పరిశీలన చేస్తారు. ఆ అధికారం ఎవరికి ఉంటుంది? వాళ్ళకు ఉంటుంది. పై అధికారులు అంటే నీ పై అధికారులకి, నీకు కాదు ఉండేది, అంతేనా కదా? మరి అటువంటిది మళ్ళీ మీరు గ్రామ సభ నడిపించకూడదు అధికారులు లేనప్పుడు. మరి అటువంటిప్పుడు నువ్వు పొద్దున తప్పని నువ్వు చాటింపు ఎందుకు వేసినావు? అధికారులు వస్తున్నారు, మరి ఎంపీడో ఎంఆర్ఓ వాళ్ళందరూ వస్తున్నా, ఎందుకు నువ్వు చాటింపు వేసినావు? రానప్పుడు ఇన్విటేషన్ లేనప్పుడు మరి ఎందుకు నువ్వు చాటింపు వేసినావు? అవు మళ్ళీ రావాలా కదా, వాళ్ళు రానప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ నువ్వు ఎందుకు పెడుతున్నావు? చెప్పండి. అవు రానప్పుడు నువ్వు డేట్ని పోస్ట్పోన్ చేయాలి నువ్వు, లేకుంటే అది చాటింపు వేయకూడదు. గ్రామాధికారులు ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఏంటంటే నేను చెప్తాను, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో, తర్వాత విఆర్ఓ గ్రామ సెక్రటరీ వారి ఆధ్వర్యంలోనే గ్రామ సభ జరుగుతుంది కాబట్టి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే మీరు వారి దగ్గర మీరు తెలియపరచుకోవాలని మేము కోరుచున్నాం. ఇటువంటి మీరు స్టార్టింగ్ పేయండి, అంతేగాని మీరు చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి.
గ్రామంలో అడగండి ప్రజల్ని ఏమని చాటింపు వేసినారో గ్రామంలో ప్రజల్ని అడగండి. చెప్పినట్లు ఉంటే చెప్పినట్లు చాటింపు వేసిన వ్యక్తిని పిలిపియండి. ఎంఆర్ఓ ఎంపీడీఓ అందరూ అందరు వస్తారని చెప్పి చెప్పినారు, మాకు ఇన్ఫర్మేషన్ అందింది మరి కదా, కంపల్సరీ అయితే ఉండాలి కదా, మరి లేనప్పుడు అట్ట ఇది చే ధర్మం కాదు కదా. అరే కంపల్సరీ ఉండాలా, మరి వాళ్ళు ఉండాలా, వాళ్ళు లేకపోతే కాదు. మీరు పోస్ట్ పని చేయండి, పోస్ట్ పని చేయండి, లేకుంటే పరిస్థితులు మీకు చాలా దారుణం అయితే. మీరు దీన్ని పోస్ట్ పని చేసి ఇంకొక డేట్ని ఫిక్స్డ్ చేయండి. అవమ్మా ప్రతిసారి వాళ్ళు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు అనౌన్స్మెంట్ చేసిన బట్టి గ్రామ సభలో ప్రతి ఒక్కరు ఉండాలండి, అధికారులు ఉండాలి గ్రామ. సరే మీరు గ్రామ సభని నడిపిస్తున్నారు కదా, సరే తర్వాత ఉండండి. సర్లేదు, మంచిది.